పోలవరం ప్రాజెక్టు పనుల కమిషన్ల పంపకాల్లో తేడాలు వచ్చాయని, అందుకే బీజేపీ టీడీపీ నేతల మధ్య విభేదాలు వచ్చాయని ఏపీ సీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి అన్నారు. ఈ కారణంగా ఇరు పార్టీలు విధిన పడ్డాయని ఎద్దేవా చేశారు. ఆయన పోలవరంను గోలవరంగా మార్చేశారని అన్నారు. పోలవరం ప్రాజెక్టు నుంచి ఇందిరమ్మ పేరును తొలగించడానికి ఉన్న ఆతృత, ప్రాజెక్టును పూర్తి చేయాలనే దానిపై ఇరు పార్టీలకు లేదని మండిపడ్డారు. అంచనాలను భారీగా పెంచిన ఎన్నికల్లోపు ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కాదని తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణంలో కేంద్ర రాష్ట ప్రభుత్వాలకు చిత్తశుద్ది లేదని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా రాహుల్ గాంధీ గారిని ప్రతిపాదిస్తూ ఇప్పుడే నేను, పెద్దలు కిల్లి కృపారాణి గారు, పెద్దలు తులసిరెడ్డి గారు రాహుల్ గాంధీ గారి తరఫున నామినేషన్ పత్రాలను కాంగ్రెస్ పార్టీ ఎన్నికల అధికారికి ఇవ్వడం జరిగింది. ఇదివరకే రాష్ట్రంలో ఎన్నికైన 289 మంది పిసిసి సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానం చేసిన ఎన్నికల నిబంధనల ప్రకారం, పార్టీ ఎన్నికల నిబంధనల ప్రకారం ఆంధ్రప్రదేశ్ నుంచి 2 సెట్ల నామినేషన్లకు 20 మంది సీనియర్ కాంగ్రెస్ పార్టీ పిసిసి మెంబర్లు నామినేషన్లు రాహుల్ గాంధీ గారి తరఫున వేస్తా ఉన్నాం. ఇదే విధంగా రాష్ట్రంలోని, దేశంలోని అన్ని రాష్ట్రాల పిసిసి కార్యాలయాల్లో ఎన్నికల అధికారులు నామినేషన్లను స్వీకరించడానికి వచ్చినారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక రాహుల్ గాంధీ గారిని మాత్రమే ప్రతిపాదిస్తూ మేము నామినేషన్లను వారి తరఫున ఈరోజు ప్రజెంట్ చేయడమైంది. ఇది ఒక శుభ పరిణామం. ఇవాళ హనుమాన్ జయంతి, చాలా పవిత్రమైనటువంటి రోజు.